నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ తారాస్థాయికి వెళ్తున్నాయి. అసలు ఒక ముగింపు దశకు వస్తాయని ప్రతిరోజు అనుకున్నా అది ఇంకా రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఇంటర్నల్ క్లాషెస్కి కారణం ఏంటి, దీనికి ఎప్పుడు ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వస్తుంది అనే అంశాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేత మానవ తేరాయి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. మీరు మొన్న జరిగిన మీటింగ్లో మీరు మధ్యలో వెళ్ళారు, అసలు ఏం జరిగింది ఆ మీటింగ్లో, ఏం జరిగింది అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలు ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తాయా అంటే ఏం చెప్తారు? తప్పకుండా సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. తారాజువలాగా ఎగిసిపోయిందంటే మళ్ళీ వెంటనే వెనక్కి వస్తాయి. కాంగ్రెస్లో సమస్యల్ని మనం భూతద్దంలో చూడొద్దు. గోరంతలు కొండంతలుగా చేసి చూపించేది బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు. వాళ్ళదైనటువంటి మీడియా ద్వారా కాంగ్రెస్ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రపంచానికి చెప్పాలని వాళ్ళు కుతూహలపడుతుంటారు. దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ బీజేపీలో లేవా గొడవలు? మొన్ననే కదా అంతర్గతంగా బండి సంజయ్ మీద తిరుగుబాటు చేసింది సీనియర్ల వాళ్ళల్లో. ఢిల్లీ దాకా పోయి ఢిల్లీ పెద్దల జోక్యంతో ఆ వివాదం అనేది సద్దుమణిగింది. అట్లనే మా దగ్గర కూడా అట్లా వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, సమస్య పోతూనే ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీలో ఓనర్ కిరాయిదారు కొట్లాట మూలంగా కదా ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్ నుంచి చీలిపోయి బీజేపీలో కలిసింది. ఎంత పెద్ద దెబ్బ అది టీఆర్ఎస్ పార్టీకి. ప్రతి ఒక్క జిల్లాలో అంతర్గతమైనటువంటి కలహాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో. కరీంనగర్లో ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి, ఖమ్మంలో అయితే ఇంకొక రకంగా చెప్పాలంటే దాడులు చేసుకొని తలలు బాల కొట్టుకున్నారు. మన పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ఇరు వర్గాల మధ్య గొడవలు వచ్చేసి ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలే. మళ్ళా వాళ్లకు వాళ్ళు తలలు బాలు కొట్టుంటే తల రక్తం చిందింది, అది ఎక్కడ కూడా కనపడలేదు. పువ్వాడ అజయ్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పడదు, పువ్వాడ అజయ్కి నామ నాగేశ్వరరావుకి పడదు, తుమ్మల నాగేశ్వరరావుకి పువ్వాడ అజయ్కి శ్రీనివాసరెడ్డికి పడదు. ఈ విధంగా విభేదాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి. మా పార్టీలో కూడా 137 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇందిరాగాంధీని కూడా కొద్దిమంది సిండికేట్లు ఆ రోజు నిజలింగప్ప, హెచ్కే పాటిల్, కామరాజ్ నాడర్, తర్వాత మురార్జీ జయస్లాయ్ వంటి వాళ్ళు ఏమైంది ఈ యువత ఏంది ప్రధానమంత్రి కావటం ఏందని చెప్పి ఆమెని పక్కనే ఉండి గోతులు దొవ్వినారు. అసలు ఆమెను పార్టీలో నుంచే 69లో బహిష్కరించాలని చూస్తే ఇందిరాగాంధీనే తెలుసుకొని తెలివిగా ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకున్నది పార్టీ. ఆ పార్టీని ఇప్పుడు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారిని అదే వాళ్ళ వారసులు, నిజలింగప్ప వారసులే మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వారసులే రేవంత్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేస్తున్నాయి ఇక్కడ. అంతేగా ఎవరు వారసులు ఎవరు? అదే అట్లా సీనియర్లు పెద్దలనే వాళ్ళు అట్లాంటి పెద్దలనే వాళ్ళు ఇట్లాంటి నాయకత్వాన్ని అంటే తోసి వాళ్ళు ఎక్కాలని ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అంటే పక్క పార్టీల ప్రలోభాలకు కూడా మాయలో పడతారు వీళ్ళు. ఆ రోజు నిజలింగప్ప వీళ్ళంతా ఏంది ఇందిరాతో ఉండుకుంటూ ఆ రోజు జయప్రకాష్ నారాయణతో జనతా పార్టీతో వేరే పార్టీ వాళ్ళతో అంటగాగుతూ ఇందిరాగాంధీ గారిని అస్థిరపరచాలనేటువంటి కుట్రలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు సోనియాగా అధికారం లేకపోయేసరికి 8 ఏళ్ళు అధికారంలో లేకుండా ఉండలేకపోతున్నారు. వాళ్ళు ప్రజల తరఫున కొట్లాడలేకపోతున్నారు. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే పదవుల కోసమో, రకరకాల ప్రలోభాల కోసమో, లేకపోతే వాళ్ళ యొక్క కేసుల కోసమో లొంగిపోయి అధికార పార్టీలకు తొత్తులుగా మాట్లాడుతున్నారు కొద్దిమంది. అది టీకప్పులో తుఫాన్ లాగానే ఉంటుంది తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మెచ్చుకోరు ఇట్లాంటి విషయాలని. వాళ్ళని చిత్కరించుకుంటారు, వాళ్ళని అసహించుకుంటారు. ఈ విధంగా ఎందుకు వీళ్ళు వాళ్ళ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి, ఏందో అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు గాంధీభవన్లో మీటింగ్లు పెట్టుకోకుండా బయట ప్రైవేట్ హోటల్లో మీటింగ్ పెట్టుకోవడమే దీని పట్ల చాలా వ్యతిరేకత వస్తుంది, విమర్శలు వస్తున్నాయి. మీరు అట్లాంటి మీటింగ్కి అంటే నచ్చ చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. అసలు ఆ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆ మీటింగ్లో మీరు ఏమని చెప్పారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఇప్పుడు కాంగ్రెస్ విధేయుల ఫోరం అని పెట్టుకున్నారు. మరి విధేయులు అంటే మేమంతా ఎవరు? మరి మేము విధేయులం కాదా? అందరం కాంగ్రెస్ గొడుగు కిందేగా, సోనియా రాహుల్ గాంధీ గారి కిందేగా పనిచేసేది. విధేయుల ఫోరం అని చెప్పి హోటల్లో మీటింగ్ పెట్టుకోవటం అది ఉల్లంఘన కాదా? అసలు విధేయుల ఫోరం అని పెట్టుకోవటమే ఉల్లంఘన. మరి మేమేమంటున్నాం అంటే మీ హైకమాండ్ చెప్పింది, మా మణికంఠ ఠాకూర్ గారు, శ్రీనివాస్ కృష్ణన్ గారు, బోసురాజు గారు కూడా వాళ్ళని చెప్పారు మీరు అట్లాంటి మీటింగ్లు పెట్టుకోవద్దు, గాంధీభవన్లో పెట్టుకోండి అని ఉంటే
మీటింగ్ వెళ్ళొద్దని చాలా మంది సీనియర్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. చాలా మంది రాలేదు ఆ మీటింగ్కి. కొద్దిమంది మాత్రం జగ్గారెడ్డి గారు, హనుమంతరావు గారు, మర్రి శశిధరరెడ్డి గారు, మరి క్రమశిక్షణ సంఘం సభ్యులు వాళ్ళు కొంతమంది వెళ్ళటం జరిగింది ఒకళ్ళిద్దరు. అయితే మేమేందంటే మేము గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవేదనతో వీళ్ళు బాధ ఏంది అసలు, అధిష్టానం ఆదేశించినా వీళ్ళు మాట ఎందుకు వింటలేదు, అసలు వీళ్ళ బాధ ఏందో తెలుసుకోవడానికి వెళ్ళినాం అక్కడ. మేము వెళ్ళటంలోనే వెంటనే జగ్గారెడ్డి గారు మెరుపు వేగంతో కిందకు వచ్చేసారు. ఇక హనుమంతరావు గారు అయితే అసలు వెంటనే తలక్కుర మెరిసి కిందకి వెళ్ళిపోయారు, కనపడ ఒక నిమిషంలో అంతా కనపడకుండా వెళ్ళిపోయారు. మేము దండం పెడుతున్నా ఆగండి సార్, ఆగండి సార్, ఏంది మీ బాధ అని అడుగుతున్నా కానీ వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మేము ఏమంటాం అంటే ఇది మన పార్టీ, మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు. పెద్దలైన వాళ్ళు మాలాంటి వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ టీఆర్ఎస్ బీజేపీ మీద యుద్ధం ఎట్లా చేయాలో మెలకువలు నేర్పాలి. మెలకువలు నేర్పకుండా వీళ్ళే పార్టీని అగౌరవపరిచే విధంగా, పార్టీ ప్రతిష్టను బజారు కీడ్చే విధంగా మీటింగులు పెట్టుకోవటాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా సహించారు. అది కూడా ఎట్లా, ఆడ ఎల్లారెడ్డిలోనేమో మన ఊరు మన పేరుతో మేము పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టుకుంటాం. ఆ బహిరంగ సభకు పేరు రాకుండా ఆ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు టీఆర్ఎస్ బీజేపీలకి ఏంది, కళ్ళ పండగ ఇది వాళ్ళకి, కళ్ళ పండగ ఇది. ఆహా టీఆర్ఎస్ ఆ మీటింగ్, అరే వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారా, దీన్ని హైలైట్ చేద్దాం వాళ్ళన్న పత్రికల్లో. వాళ్ళే దాదాపు 90% పత్రికలన్నీ కూడా వాళ్ళే కదా. ఆ పత్రికల్లో పతాక శీర్షికల్లో మా మీటింగ్ మొత్తం గాల్లో కలిసిపోద్ది. వీళ్ళ గొడవ అనేది రచ్చ అనేది పెద్ద ఎత్తున భూతద్దంలో పెట్టి ఆ పాత తాటికాయ అక్షరాలతో పేపర్లు రాస్తారు. ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు కాంగ్రెస్ యొక్క పోరాటాలని, కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలని ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టే మేము వెళ్ళినాం అక్కడికి. పార్టీలో కొంతమందికి చాలా సఫోకేషన్ ఉంది. అసలు ఎందుకు ఈ సఫోకేషన్? రేవంత్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడం వల్లనా, లేదంటే పార్టీ నడుస్తున్న తీరు పట్టన, అసలు ఏంటి వాళ్ళ అసహనం తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా వాస్తవంగా దీనిపై? ఇప్పుడు వాళ్ళకు ఉక్కపోతుందని చెప్పేసి ఆ ఉక్కపోత రాకుండా జాగ్రత్త పడాలా? ఎందుకు అది జీర్ణించుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా మీకు తనివి తీరలేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వార్తలు వస్తున్న తరంలో కార్యకర్తలు అందరూ కూడా మెజారిటీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్ నియామకం చేస్తున్నారు అనే వార్తలు వచ్చిన దగ్గర నుంచి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ర్యాగింగ్ చేస్తారండి ఆడన్న. కళాశాలలో, సాంకేతిక కళాశాలల్లో, వైద్య కళాశాలల్లో 3 నెలల్లో 2 నెలల్లో జూన్ జూలై అడ్మిషన్లు చేరిన తర్వాత 1 నెల 2 నెలల్లో ఈ ర్యాగింగ్లు ఉంటాయి. కానీ ఎల్లకాలం ఉండవు కదా, తర్వాత జూనియర్ సీనియర్ కలిసిపోయి అందరూ తమ చదువుల్లో నిమగ్నం అవుతారు. అట్లా కాకుండా ఇక్కడ ప్రజా కార్యక్రమాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా రేవంత్ రెడ్డి గారిపై పోరాటం చేయడం ఎంతవరకు సపోర్ట్ చెప్పండి? మనం ఎవరు నిలదీయాలా? అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీయాలి. ఇలా వరి ధాన్యాన్ని కొన్న అంటున్నారు 3 నెలలకు దిగుమతి వచ్చే పంటకు. ఇప్పటి నుంచే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కృత్రిమ పోరాటాలు చేస్తున్నాయి, దీని గురించి మాట్లాడరు. అదేవిధంగా సింగరేణిలో 50,000 కోట్ల పైచీలకు మరి చేతులు మారుతున్నాయి. దొడ్డిదారులు కాంట్రాక్టులు నైని, ఒరిస్సాలో ఉన్నటువంటి నైని గనిని ప్రైవేటు మన శ్రీనివాసరావు అనేటువంటి కేసీఆర్ బంధుకు అప్పచెప్పిండు. ఆయన పరోక్షంగా అదానికి అప్పచెప్తాడు. దానివల్ల 50,000 కోట్లకు పైచీలకు ప్రజాధనం నష్టపోవాల్సి వస్తుంది. దాని గురించి పోరాటం చేయరు. ఇంట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం మీద మాత్రం వీళ్ళు ఉద్యమం చేయడం అనేది పద్ధతి కాదు. అంటే ఈ ర్యాగింగ్ చేసే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అది ఇటు అధికార పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళ కన్సర్న్లోనే ఇదంతా చేస్తున్నారని భావిస్తున్నారు? నేను చెప్పను, మీకు చెప్తా. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన రావటం కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, గెలిపించింది. ఆయన కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని కుబేరుడు అయిండు, పెద్ద కాంట్రాక్టర్ అయిండు, దేశంలోనే పెద్ద కాంట్రాక్టర్గా అవతారం ఎత్తిండు. ఇంత లబ్ధి పొందినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ పేరు మీద కుబేరుడైనటువంటి వ్యక్తి, మహారాజుగా మారినటువంటి ఆ వ్యక్తి, ఆ రాజుగారు మరి ప్రజల కొరకు కనీసం 8 ఏళ్ళు అధికారంలో, అధికారం లేకపోతే బతకలేడా? కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకుని కాపాడలేడా? నీకోసం నిన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని అందరం ఎక్కించింది, పార్లమెంటుకు పంపించింది. నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు బాగలేకపోతే కాంగ్రెస్ పార్టీని బాగు చేసే విధంగా, అధికారంలో తీసుకొచ్చే విధంగా అవసరమైతే రక్తం ధారపోసి కొట్లాడాలి అధికార పార్టీలపై. అట్లా కాకుండా బీజేపీ పార్టీని కీర్తిస్తాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇది ధర్మమేనా అసలు? ఈ పార్టీలో ఉండుకుంటూ, ఈ పార్టీలో ఉప్పు తినుకుంటూ తిన్నింటి వాసాలు ఎట్లా లెక్క పెడతావు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం.